విశాఖ నగరంలోని చారిత్రాత్మక ప్రదేశమైన హవామహల్లో సిఎస్ఎస్ఆర్ యొక్క మాక్స్ ఎక్సర్సైజ్ ని ప్రదర్శించింది. ఈ పరివేక్షణలో 10వ ఎన్డీఆర్ఎఫ్ బృందం అఖిలేష్ కుమార్ చౌబే, డిప్యూటీ కమాండ్ యూసీ ప్రోబిన్ పలువురు పాల్గొన్నారు. బయటికి స్టెబిలైజ్ చేసి తీసుకురావడం మనం చూస్తున్నాం. త్వరిత గతిని ఎన్డీఆర్ఎఫ్ టీంలో ఘటనా స్థలంలో చేరుకోవడం కానీ వాళ్ళ యొక్క చర్చింగ్ కానీ కటింగ్ కానీ లోపల అవసరమైనటువంటి ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స అందించి ఇది ఒక ఫిమర్ ఫ్రాక్చర్ స్ట్రక్చర్ సహాయంతో మన రోప్ ద్వారా పైకి వెళ్ళటం స్ట్రక్చర్ ద్వారా విక్టిమ్ ని వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అందించి వెంటనే కిందకి దించడం అనేది చూసాం మనం. దాన్ని ఇంటిమేట్ చేయడం అనేది జరిగింది టీమ్ కమాండర్ ఆదేశం ద్వారా. ఇలాంటి కఠినాయ పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ కి టీమ్ కి చర్చింగ్ టీమ్ లైన్ చర్చ్ మెథడ్ ఏదైతే హజార్డ్ వ్యక్తులు విక్టిమ్స్ చిక్కుకున్నట్లయితే దీంతో పాటు ఇంకా చర్చింగ్ మెథడ్ లో కొంతమంది విక్టిమ్స్ ఉన్నట్లయితే కెనైన్ చర్చ్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. చికిత్స అందించి ఎక్విప్మెంట్ ని రెస్క్యూ చేసి హాస్పిటల్స్ కి పంపించడం అనేది మనం చూస్తున్నాం. ఐతిహాసిక స్థలం పై ఎన్డీఆర్ఎఫ్ కి ద్వారా మాక్ ఎక్సర్సైజెస్ కి జామీ హై. इस एक्सरसाइज में हम देश के लोगों को यह दिखाने की प्रयास करेंगे कि एनडीआरएफ किसी भी प्रकार की आपदा में कैसे काम करती है. इसका एक छोटा सा डेमो दिखाया जाएगा. आज यहाँ पे हवा महल विशाखापट्टनम के हवा महल जो कि ऐतिहासिक बिल्डिंग है जिसका 1917 में निर्माण हुआ था और आज़ादी के दौरान जो कई सारे हमारे नेता थे उनकी मीटिंग प्रधानमंत्री जवाहरलाल नेहरू जी और यहाँ पे जो आज़ादी की लड़ाई थी उसके लिए प्लान बनाया गया था. वर्ल्ड वार टू में भी यह बिल्डिंग काम में आई थी. तो इससे ऐतिहासिक स्थल हमें विशाखापट्टनम में मिला जिसको हमने चुना है और आज ये मॉक एक्सरसाइज की गई जिसमें कोलाप्स सर्च एंड रेस्क्यू ऑपरेशन किया गया जो कि एनडीआरएफ एक्चुअल ग्राउंड में जब कोई अर्थक्वेक की वजह से फ्लड की वजह से या किसी बाढ़ की वजह से बिल्डिंग्स गिर जाती है तो एनडीआरएफ की टीम जब जाती है वहाँ पे तो कैसे ड्यूटी करती है परफॉर्म करती है. उस बिल्डिंग के मलबे में से कोई अगर फंसा हुआ है उसको निकालना, उसमें कोई अगर
किसी की संपत्ति है, जान माल का नुकसान जो भी हुआ है, उसको कैसे हम लोग इवैक्यूएट करते हैं और रेस्क्यू करते हैं, ये चीज़ों का डेमो यहाँ से दिखाया गया है।